రాష్ట్రంతా ఇప్పుడు ఒక ఆయన పాదయాత్ర మొదలు పెడతారు, కొంతమంది ముందు పాదయాత్ర చేసేసిన వాళ్ళు ఉన్నారు, మళ్ళా మొదలు పెడతారు. ముఖ్యమంత్రి పాదయాత్ర తెగజేశారు, మన రోడ్లన్నీ అరగొట్టేశారు, అంత పాదయాత్ర చేశారు. కానీ ఈ సమస్యకి ఎందుకు పరిష్కారింపజేయడం? పోలవరం ఉన్న కేంద్ర మంత్రి వారు వచ్చారు, ఇరిగేషన్ శాఖ మంత్రి వారు. పోలవరాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కడుతున్నారు. వాళ్ళందరికీ డబ్బులిచ్చి చక్కటి ఇల్లు 7 లక్షల రూపాయలు ఇచ్చి, ఆడపిల్లకు 6 లక్షలు ఇచ్చి చాలా అద్భుతమైనటువంటి కాలనీస్ కట్టారు. నాకు ఇంకా కూడా అసంతృప్తి ఉంది. కానీ పోలవరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 17 ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. పోలవరం వర్క్ జరుగుతుంది, నిర్వాసితుల వర్క్ సైమల్టేనియస్ గా రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు 2009 ఇప్పుడు 2008 ఇప్పుడు 2009లో జీవో పాస్ చేయడం, ఇప్పటి వరకు మనకి గ్రామంలో అభివృద్ధి లేకుండా, డ్రైనేజీ వ్యవస్థ లేకుండా, రాజకీయంగా సర్పంచ్ కి ఎలక్షన్ పెడతారు, ఉపాధి హామీ పని తీసుకుంటారు, సర్పంచ్ కి డైరెక్ట్ గా నిధులు మోడీ గారు పంపిస్తుంటే ఆ నిధులు ఎక్కడ పెట్టారో చెప్పరు. మిమ్మల్ని ఈ విధంగా గాలిలో పెట్టడాన్ని ఈ ముఖ్యమంత్రిని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఈ ముఖ్యమంత్రి కాదు, గత ముఖ్యమంత్రి కూడా, వీళ్ళిద్దరు పాపాత్ముడు, మీ పాపం కట్టుకుంటే వీళ్ళిద్దరు కూడా. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.